నిషేధం ఇప్పుడు ఏపీలో రాజకీయంగా చర్చ తప్పకుండా అమలు చేయాలనుకునే జగన్ ఎన్నికల నాటికి ఏదో ఒక ప్రత్యామ్నాయం చూపి మద్య నిషేధం చేసి తీరుతారనే చర్చ అధికారిక వర్గాల్లో జోరుగా సాగుతోంది మధ్య నిషేధం అంశంపై ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ముఖ్యంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మధ్య నిషేధం విషయంలో చేసిన కామెంట్స్ తో ఆ డిస్కషన్ మరింత ఎక్కువగా సాగుతోంది మరోవైపు బార్ల లైసెన్సులను రెండు వేల ఇరవై ఐదు వరకు ఇప్పటికే వేశారు ముఖ్యంగా మద్య నిషేధం విషయంలో జగన్ వెనకడుకు వేసే పరిస్థితి ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న పళ్ళంగా మధ్య నిషేధం అమలు చేయాలంటే ప్రభుత్వం నిర్వహిస్తోన్న దుకాణాలను మూసేయాల్సి ఉంటోంది అలాగే తాజాగా ఇచ్చిన బార్లకు గుడ్ బై చెప్పాలి అప్పుడు టూరిజం బార్లు స్టార్ హోటల్స్ లో మాత్రమే మద్యం లభిస్తుంది అయితే ఇది జరుగుతుందా దీన్ని అమలు చేయటానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అన్నది ఆసక్తిగా మారింది మిగిలిన హామీలను మేనిఫెస్టోలోని అంశాలను ఏ విధంగా అమలు చేశారో అదేవిధంగా మద్య నిషేధం విషయంలోనూ ఖచ్చితంగా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అమలు చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మద్యం ఆదాయం వల్లే రాష్ట్రం కాస్త నిలదొక్కుకోగలుగుతుంది నిషేధం అమలు చేస్తే ఇప్పుడు ఏడాదికి వస్తున్న ఇరవై ఐదు వేల కోట్ల ఆదాయం రానట్టేనని మరికొందరంటున్నారు అప్పుడు సంక్షేమ పథకాల అమలు సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోంది అయితే ప్రత్యామ్నాయాలపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం మొత్తానికి మరికొన్ని రోజుల్లోనే లిక్కర్ బ్యాన్ పై ఓ క్లారిటీ రానుంది